హైదరాబాద్ మెట్రో రైల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम. हैदराबाद मेट्रो सांकेतिक लोपं तलेतिंदी. एक्कडिकक्कडे मेट्रो रैळ्लु निलिचिपोयायि. दांतो प्रयाणिकुलु कूडा तीव्र इब्बंदुलु पडुतुन्नारु. पूर्ति विवरालु मा प्रतिनिधि नुमान् अडिगि तेलुसुकुंदाम. नुमान्, విజయచంద్రిక, సాంకేతిక లోపంతో హైదరాబాద్ మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి దాదాపు 45 నిమిషాల నుంచి మూడు క్యారిడర్లు ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మార్గం కానివ్వండి, ఇటు నాగోల్లో కానివ్వండి, రాయదుర్గం, ఈ మూడు మార్గాల్లో కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్ లో రైళ్ల కోసం ప్రయాణికులు పరిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 45 నిమిషాల నుంచి నగర వ్యాప్తంగా సర్వీసులన్నీ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద ఇప్పటివరకు మాత్రం హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో అధికారులు మాత్రం ఎలాంటి స్పందించలేదు. బట్ మెట్రో స్టేషన్ల లోపల మాత్రం ప్రయాణికులు దాదాపు 45 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని సర్వీసులు అర్ధాంతరంగా మధ్యలోనే స్టేషన్ కి దూరంగానే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సడన్ గా స్టేషన్ వరకు కూడా మెట్రో ట్రైన్లు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. బోగీలు అయితే కొన్ని డీజిల్ కూడా కానివ్వండి, అదేవిధంగా అమీర్పేట మార్గంలో కొన్ని స్టేషన్ల మధ్యలోనే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏదైతే రోజుకు వచ్చేసి హైదరాబాద్ మెట్రోకి ప్రస్తుతము గత 6-7 నెలల నుంచి దాదాపు రోజుకు వచ్చేసి 3.5 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుతున్నారు. సో ఉదయం వేళలు కాబట్టి సో అందరూ కూడా మాక్సిమం ఆఫీసులకు వెళ్ళేటటువంటి కానివ్వండి, సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కానివ్వండి, సో ఈ మూడు క్యారెక్టర్ల పరిధిలో అయితే రెగ్యులర్ గా రష్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, మియాపూర్ మార్గంలో ఎక్కువగా రష్ ఉంటుంది. సో సాంకేతిక సమస్య వల్లే ప్రస్తుతం నిలిచిపోయిందని మాత్రమే ఇటు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరో అరగంటలో దీన్ని క్లియర్ చేస్తామని అయితే ప్రస్తుతం అయితే హెచ్ఎంఆర్ అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తం కూడా అంటే మూడు క్యారెక్టర్ల పరిధిలో రెగ్యులర్ గా వచ్చేసి దాదాపు 2000కు పైగా సర్వీసులు తిరుగుతూ ఉంటాయి. దాదాపు అంటే 45 నిమిషాలు అంటే ఒక 20 నుంచి 30 సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రయాణికులు మాత్రము మెట్రో అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో ఈ గడిచిన 4-5 నెలలో 2-3 నెలలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవడం జరుగుతూ ఉంటుంది. సాంకేతిక సమస్యలు, సిగ్నలింగ్ లోపం వల్ల కూడా ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయని కూడా మెట్రో అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు 45 నిమిషాల నుంచి సిటీలో మెట్రో సర్వీసులు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇటు ప్రయాణికులు మాత్రము హెచ్ఎంఆర్ అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నుమాన్.